Hi students, how are you? Today I will explain 10th class physical science chapters. Especially we must know about before teaching these lessons, we must know about very important points, that is academic standards. The student must know about academic standard. Without academic standards we can't learn anything in a systematic way. మీరు సిస్టమేటిక్వేగా టెన్త్ క్లాస్ని ఫిజికల్ సైన్స్ నేర్చుకోవాలనుకుంటే అకాడమిక్ స్టాండర్డ్స్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పేజెస్లో ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. అవి చాలా ఇంపార్టెంట్. సో అక్కడ ఉన్నటువంటి 7 అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి సరైన అవగాహన, ఏ కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ అకాడమిక్ స్టాండర్డ్స్. ద స్టూడెంట్ మస్ట్ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ అకాడమిక్ స్టాండర్డ్స్. స్టూడెంట్ ఖచ్చితంగా అక్కడ ఉన్న అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి. నౌ ఐ రైట్ ఆన్ ద బోర్డ్, బోర్డుని రాసి చూపిస్తాను. ప్లీజ్ సీ దిస్. డియర్ స్టూడెంట్స్, ద ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ ఈజ్ నథింగ్ బట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. అకాడమిక్ స్టాండర్డ్ మనం ఆ తరగతిలో నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఆ తరగతిలో ఎంతవరకు పాఠాన్ని అర్థం చేసుకోగలిగాము అనేది మన అకాడమిక్ స్టాండర్డ్ ద్వారా మాత్రమే తెలుస్తుంది. మీరు చూస్తే ఇక్కడ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయాన్ని యాజిటీజ్గా చెప్పడానికి ఇక్కడ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. కాన్సెప్ట్ మీన్స్ డెఫినేషన్, మేబీ ఇట్ ఈస్ డెఫినేషన్, మేబీ సమ్ యాక్టివిటీ, మేబీ సమ్ ఎక్స్పెరిమెంట్, వాట్ ఎవర్ మోర్. కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్, దట్ ఈస్ కాల్డ్ కాన్సెప్ట్. ఓకేనా? అంటే కాన్సెప్ట్ అంటే ఏంటన్నా, టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి విషయాన్ని కాన్సెప్ట్ అని అంటారు, అంటే ముఖ్యమైన విషయము. ఓకేనా? మూలాధారము అని కూడా అనొచ్చు. నేను బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు, ఈ లెసన్ అయిన తర్వాత పిల్లలు ఏం నేర్చుకోవాలి, చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్, ఎస్ దే ఆర్ ఎక్స్ప్లెయిన్ ఓన్, దే ఆర్ ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ ఇన్ దేర్ ఓన్ థాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ in next lesson I explain heat, the term heat I explain, for example. So the people, that means the children, are able to define that term heat in their own thoughts. Ante pillalu ante meeru aa heat ane lesson cheppinappudu aa heat ane padaniki sambandhinchinatuvanti concept ni, ఆ డెఫినేషన్ని మీకు అందించినప్పుడు అది మీరు ఓన్గా చెప్పగలగాలి. దాన్ని మన ఇక్కడ సాధారణకి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ ఆ హీట్ ఎక్కడెక్కడ ఉంటుంది ఓన్గా చెప్పగలిగే ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను హీట్ గురించి చెప్పాను, తర్వాత టెంపరేచర్ గురించి చెప్పాను. టెంపరేచర్ అనదర్ కాన్సెప్ట్. మెజరింగ్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఇస్ టెంపరేచర్ అలా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టుడే టెంపరేచర్ 44 degrees centigrade, నన్న ఎస్టర్డే టెంపరేచర్, టుమారో టెంపరేచర్. ఈ గివ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, సైట్ ఎగ్జాంపుల్స్. తనకు కనపడే ప్రతి ఎగ్జాంపుల్ని స్టూడెంట్ మస్ట్ టెల్, దట్ ఈస్ కాల్డ్ సైట్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ హీ నాట్ ఓన్లీ సైట్ ఎగ్జాంపుల్స్, హీ ఆల్సో టెల్స్ అబౌట్ ద రీజన్స్. ద చిల్డ్రన్ ఏబుల్ టు స్పీక్, the children are able to give reasons for that one. What is the relation between humidity and heat? What is the relation between humidity and temperature? Temperature ki humidity ki madhya relation enti, daniki reason enti chakaga cheppagalugutaru. Okay na? Next comparisons, two to physical quantities madhya comparisons unde. For example heat, స్పెసిఫిక్ హీట్ అనే టెర్మినాలజీ మనం వాడతాం అనే కాన్సెప్ట్స్ ఇస్తాం. హీట్కి స్పెసిఫిక్ హీట్కి మధ్య కంపారిజన్ ఏంటి?
What is the comparison between heat and specific heat? What are the differences in between heat and specific heat? Himayakal comparisons. Comparison ante enna? Polikalu. Polikalu. Differences ante theda. Comparison ante same characteristics. Same characteristics. Differences means different characteristics. అంటే దానికి దీనికి తేడా తెలిపే అంశం. ఓకేనా? నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఆ కాన్సెప్ట్ ఏ విధంగా ప్రాసెస్ అయింది? హీట్ చెప్పారు మాస్టారు, తర్వాత ఏం చెప్పారు? టెంపరేచర్ చెప్పారు, నెక్స్ట్ ఏం చెప్తారు? థర్మోడైనమిక్ గురించి చెప్పారు. ప్రాసెస్ ఆఫ్ కాన్సెప్ట్, కాన్సెప్ట్ ఏ విధంగా డెవలప్ అయింది అనేది తెలుసుకోగలిగితే మొత్తం మీద ఆ టాపిక్ అంతటి మీద దానికి ఒక మైండ్ మ్యాప్ మీకు నెక్స్ట్ లెసన్స్ లో నేను చూపిస్తాను. మైండ్ మ్యాప్ ఎలా చేస్తాను. సో మైండ్ మ్యాప్ అంటే ఆ లెసన్ ఎలా స్టార్ట్ అయింది, ఏ ఏ వర్డ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా ఎండ్ అయింది అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏ విధంగా ప్రాసెస్ జరిగింది అనేది ఒక మైండ్ మ్యాప్ని క్రియేట్ చేస్తాం. మనం ఒక్కొక్క చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి, మనం రూట్ మ్యాప్ వేస్తాం. అలాగే ఈ లెసన్ ఎలా స్టార్ట్ చేస్తాం, ఎలా ఎండ్ చేస్తాం అని చెప్పడానికి మైండ్ మ్యాప్ని వేస్తుంది దానికి. అది ఓన్గా స్టూడెంటే ఈగలిగే కెపాసిటీ, ఎబిలిటీ వస్తుంది. ఎప్పుడు? వెన్ ఇట్ ఈస్ కమ్స్ ఓన్లీ ద చిల్డ్రన్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్, దట్ ఈస్ కాల్డ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్ స్టాండర్డ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథెసిస్. ఎస్ అబ్సల్యూట్లీ, వీ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ వెదర్ వీ లిజన్, వెదర్ వీ అండర్స్టాండ్ సమ్ కాన్సెప్ట్స్, దెన్ వీ have some doubts about the concepts. Some questions rise in your mind. Absolutely. Whenever the teacher tells some concept chipping the water, absolutely, you can see questions rise out on the brain. So immediately ask your teachers, raise your hand. Sir, we stop the lesson. Then you ask the question, sir, what is what? How it is? I think so. Like that only you ask questions. Not only ask the questions with your teachers, you may discuss with your friends with regarding particular subject. So oka concept ayin tarvata some discussion in a healthy atmosphere in classroom, oka healthy atmosphere lo classroom lo discussion jarugutu untundi. So aa discussion dwara you may earn knowledge, you may earn knowledge about the particular concept. Sometimes you make some hypothesis. Nuve sondanga oka hypothesis edo oka vishayanni nu poohistavu ante edaina okati theeramga maaragam anku, edaina okati theeramga maaragam anku mundu poohinchalani manam english lo hypothesis anta ante oka situation ni nu poohinchagalutha unta. For example, whenever we give heat energy to the water, it rises its temperature. First 5 minutes it rises 10 degrees. Room temperature is, you think, 30 degrees. Room temperature is 30 degrees. 5 minutes heat energy, it's in the road, it's in the 20 degrees. Another 5 minutes, 20 degrees rising. And then 30 plus 20 is 50 degrees. So another 5 minutes. Asking questions and making hypothesis. The children are able to ask questions and to understand what we understand, to understand the concept. To understand the concept, we ask some questions to our teachers, not only teachers. We ask our friends, benchmates, classmates also. Why? Because to clarify the doubts about concepts. So we enrich our knowledge ఇన్ పర్టికులర్ కాన్సెప్ట్. అంటే క్వశ్చన్స్ అడగడం ద్వారా మనకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ మన నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాం. టీచర్స్ని అడగాలి, స్టూడెంట్స్ని కూడా అడగచ్చు, అంటే కొలీగ్ మన బెంచ్మేట్స్ క్లాస్మేట్స్ని కూడా అడగచ్చు. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ హ్యాపీన్ ఇన్ ఏ హెల్దీ అట్మాస్ఫియర్, ఒక చక్కటి వాతావరణంలో సైలెంట్గా అడుగుతాము. చాలా తక్కువ సౌండ్ వాల్యూమ్ యూజ్ చేసుకుని క్లాస్ రూమ్లో ఇలా డిస్కషన్ జరుగుతుంది. అది గవర్నమెంట్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేసే సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్.
స్టాండర్డ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథెసిస్. హైపోథెసిస్ అంటే ఊహించడం. ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ టెంపరేచర్, అట్ రూమ్ టెంపరేచర్ వాటర్ ద టెంపరేచర్ ఈస్ 30 డిగ్రీస్, 30 డిగ్రీస్ ఉందనుకోండి వాటర్, ఈ గివ్ సమ్ హీట్ ఎనర్జీ 5 మినిట్స్. సో ఈ ట్రై దిస్ టెంపరేచర్ 5 డిగ్రీస్. సో 5 మినిట్స్కి 5 డిగ్రీస్ రైజ్ అయిందంటే 35 డిగ్రీస్ అయింది. నెక్స్ట్ 5 మినిట్స్కి ఎంత అవుతుంది? దట్ ఈస్ హైపోథెసిస్, మేకింగ్ హైపోథెసిస్. అగైన్ 5 డిగ్రీస్ రైజెస్. సో ఇట్ విల్ కమ్ 40 డిగ్రీస్. అంటే మొదటి స్టార్టింగ్లో మనం 30 డిగ్రీస్ ఉంటుంది వాటర్, 5 మినిట్స్ మనం హీట్ చేసాం, 5 డిగ్రీస్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 5 డిగ్రీస్కి ఎంత హీట్, అంటే ఎంత టెంపరేచర్ రైజ్ అవుతుందని మనం గెస్ చేస్తాం, ఇంకొక 5 డిగ్రీస్ రైజ్ అవుతుందని గెస్ చేస్తాం. ఆ గెస్సింగ్నే, ఆ ఇమాజినేషన్నే మనం మేకింగ్ హైపోథెసిస్ అని పిలుస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథెసిస్. దిస్ ఈజ్ నోన్ యాజ్ సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్, సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్. ఓకేనా? నెక్స్ట్ వన్ థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్. నౌ ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ ద అకాడమిక్ స్టాండర్డ్, థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్. ఎక్స్పెరిమెంటేషన్ అంటే ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్. టు అండర్స్టాండ్ గివెన్ కాన్సెప్ట్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్, టు అండర్స్టాండ్ గివెన్ కాన్సెప్ట్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్ వీ డూ, వీ పెర్ఫార్మ్, వీ ఆర్ ఏబుల్ టు ఎక్స్పెరిమెంట్. Yes, we are able to perform experiment in our own way. That means the student can perform experiments in his own way. Here, the teacher acts as a facilitator. And chettina concept ni understand chesukodaniki student thana thanaga oka experiment ni akkada create chestadu. Thanta cheyali. Aa experiment ki kavalsinatuvanti sadupayalu edaithe రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, రిక్వైరింగ్ మెటీరియల్ ఉందో, ప్రొసీజర్ ఉందో, అవన్నీ కూడా టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ టీచర్ ఇక్కడ ఫెసిలిటేటర్, వసతులు కల్పించే వ్యక్తి కింద మారే. అంతేకాని టీచర్ చేస్తుంటే స్టూడెంట్ చూసే పద్ధతి కాదు. అంటే ఎక్స్పెరిమెంటేషన్ స్కిల్ డెవలప్ అవ్వాలి, అకాడమిక్ స్టాండర్డ్ పెంచుకోవాలి అన్నది ఈ స్టాండర్డ్ యొక్క, అకాడమిక్ స్టాండర్డ్ యొక్క ఉద్దేశం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ బుక్లో యాక్టివిటీ అని ఉంది, ఇక్కడ ఏమో చూస్తే ఎక్స్పెరిమెంటేషన్ లేదా ఎక్స్పెరిమెంట్ అని ఉంది, దానికి డిఫరెన్స్. వెరీ సింపుల్, యాక్టివిటీ మీన్స్ వితౌట్ ఎనీ పర్టికులర్ ప్రొసీజర్ హీ డన్ వెరీ స్మాల్ ఎక్స్పెరిమెంట్స్. ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఏ క్లియర్ కట్ ప్రొసీజర్, ఏ క్లియర్ కట్ మెథడ్. హీ హ్యాస్ సమ్ మెథడాలజీ ఫర్ టు డూ సమ్ ఎక్స్పెరిమెంట్స్. ఏఎం మనం ఏం కావాలో అదే ఏఎం, ఆ ఇచ్చిన క్వశ్చన్ ఏం కింద రాసుకుంటాం. రిక్వైరింగ్ మెటీరియల్, సెకండ్ వన్ రిక్వైరింగ్ మెటీరియల్, రిక్వైరింగ్ ఆపరేటర్స్. థర్డ్ వన్ ప్రొసీజర్, బిఫోర్ ప్రొసీజర్ అక్కడ డయాగ్రామ్ ఉంటే, సెటప్ ఉంటే, ఆ ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా మీరు చేశారన్నది ఒక చిన్న స్కెచ్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ అబ్జర్వేషన్ టేబుల్. ఆ ఎక్స్పెరిమెంట్ త్రూ అవుట్ రన్ అవుతున్నప్పుడు మనం ఏ అబ్జర్వ్ చేసాం, అబ్జర్వేషన్ పాయింట్స్. ఆ తర్వాత కంక్లూజన్, లాస్ట్లో ప్రికాషన్స్ కూడా మనం రాసుకుంటాం, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నామని. సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా? నెక్స్ట్, దే ఆర్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్. ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఈ అకాడమిక్ స్టాండర్డ్లో, అంటే అకాడమిక్ స్టాండర్డ్లో కొత్తగా అడాప్ట్ చేసుకున్న పద్ధతి. ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ అంతేనన్నా అవుట్ ఆఫ్ ది క్లాస్ రూమ్, సొసైటీలోకి వెళ్ళాలి. సొసైటీ ఏంటంటే నన్ అదర్ దాన్ క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లో కాలేజంతా సొసైటీ అవుతుంది. ఎట్ యువర్ హౌస్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హై డిఫెక్ట్స్ ఉన్నాయి, హై డిఫెక్ట్స్ 2 టైప్స్ అని చెప్తున్నాం. మయోపియా, నాట్ ఏబుల్ టు సీ ఫార్ ఆబ్జెక్ట్. హైపర్మెట్రోఫియా, నాట్ ఏబుల్ టు సీ నియర్ ఆబ్జెక్ట్. సో ఈ ఐ డిఫెక్ట్స్ ఎంతమందికి ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి అనేది ఒక నోట్బుక్లో మనం రాసుకుని పెట్టగలుగుతాం. దాన్ని ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ అని పిలుస్తారు. ఓకేనా? మేము ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్, సమ్మర్ సీజన్లో టెంపరేచర్ ఎలా ఉంది, 12 మంత్స్లో టెంపరేచర్ ఎట్లా మారింది, యావరేజ్గా ఇన్ ఉంచి మంత్ టెంపరేచర్ ఇస్ మోర్, ఇన్ ఉంచి మంత్ టెంపరేచర్ ఇస్ లెస్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్
మేకింగ్ ఏ రిపోర్ట్ అంటే ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ ఇదర్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ఎక్స్పెరిమెంటేషన్ యు మస్ట్ మేక్ ఏ రిపోర్ట్ ఓకేనా దిస్ ఈస్ ద థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ ఏఎస్ త్రీ కాలేజ్ ఏఎస్ త్రీ దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ ఓకే చిల్డ్రన్ నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద అదర్ అకాడమిక్ స్టాండర్డ్ కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ అండ్ మోడల్ మేకింగ్ మోడల్ మేకింగ్ హౌ ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ బై ద స్టూడెంట్స్ వెరీ సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దేర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ద టీచర్ ఎక్స్ప్లెయిన్ వన్ కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ స్పీడ్ యాక్సెలరేషన్ లైక్ దట్ ఓన్లీ హీ ఎక్స్ప్లెయిన్స్ ద కాన్సెప్ట్స్ సో హీ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ బై డ్రాయింగ్ ఫిగర్స్ by drawing figures and making models by drawing figures means just only draw like a horizontal line and a vertical line a boy running over he moves from one place to another place that is called a distance like that only next lessons we just see this in next lessons I explain thoroughly by this academic standards every lesson explained with academic standards prati lesson ni kuda ee academic standards lo ela gelthundo kuda meek explain cheyabothayi kabatti adhe making models for example periscope anna periscope ante dooram unna object lane sainiku chustu untaru 7th class lo manaki untundi ee periscope ni ela tayar cheyali lesson ayindi meer vanna meer periscope tayar chestaru kon chemistry lo వాటర్ మాలిక్యూల్ అంటే వన్ హైడ్రోజన్ అనదర్ హైడ్రోజన్ వన్ ఆక్సిజన్ ఆ మాలిక్యూల్స్ని బాల్స్ ఉపయోగించి మనం ఎలా ఏ విధంగా తయారు హౌ టు మేక్ వాటర్ మాలిక్యూల్ దట్ ఈస్ కాల్డ్ మోడల్ మోడల్ మేకింగ్ సమ్ టైమ్స్ వీ డన్ సమ్ ఎక్స్పెరిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్సన్ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఫర్ ఫస్ట్ సెకండ్ హీ మూవ్స్ 5 kilometers 5 kilometers very large run okay for first hour he moves okay it is a adequate example sarina example cheppunna 1 hour ki 5 kilometers move ayadan anukondi chaala slow ga move avutadu 2 hours ki 10 kilometers 3 hours ki 15 kilometers like that that things are plotted in a graph okay graph ela draw chesana x axis horizontal and y axis vertical aa graph lo manam aa data ni exhibit cheyochu aa vidhanga academic standard ni 5 ni manam easy ga develop chesukovali ante data ni collect cheyadame kaakunda danni manam show cheyali mee cricket lo chustu untaru first over 6 runs okay first leda first 10 overs ఇంత పర్సంటేజ్ రన్ చేశారు నెక్స్ట్ 10 అవర్స్ ఇంత పర్సంటేజ్ రన్ చేస్తారు దాని ఆ డేటాని చక్కగా ఒక గ్రాఫికల్గా చూపించడం ఆ గ్రాఫ్ అది బార్ గ్రాఫ్ ఉంటుంది మామూలుగా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో కూడా చూపించవచ్చు సో కనబడుగా చూపించవచ్చు సో ఇచ్చి అంటే ఫస్ట్ ఏదైతే 4th అకాడమిక్ స్టాండర్డ్లో మనం గ్రాఫ్ చేసినటువంటి ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనం అక్కడ గ్రాఫికల్గా చూపించాలి అయితే మేకింగ్ మోడల్స్ చూపించవచ్చు అదిగా మన అకాడమిక్ స్టాండర్డ్ని పెంచుకోవడం ఈ దీని ఉద్దేశం ఈ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటన్నది కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ అండ్ మోడల్ మేకింగ్ మనం చెప్పదలుచుకున్న విషయాన్ని మనం నేర్చుకున్న విషయాన్ని మోడల్గా మార్చడం గ్రాఫ్గా మార్చడమే ఈ అకాడమిక్ స్టాండర్డ్ ఉద్దేశం ఓకే చెప్పండి నౌ వీఆర్ ఎంట్రింగ్ టు ద 6th అకాడమిక్ స్టాండర్డ్ దట్ ఈస్ కాల్డ్ ఎప్రిసియేషన్ and aesthetic sense values appreciation means pogadatam edaina oka manchi vishayam jarigutunnappudu dani manam prashamsinchali prashamsa ante pogadatam meer chuttu unnatundi ee environment chuste nature chuste you appreciate that one how it is possible how the rains happen
water evaporated and cooled down and called down. Oh, what it is. How the plants and trees generate oxygen. All these things making to appreciation about nature. Nature is one of the best. Manpower. How it is possible? How the technology develops? This technology development, man, manpower, everything, what we have done, man, scientists, like, hard work, kerala, only, that man, appreciate, kiya, a determination, empty. A everything, a wallu, in the customer, every day, everything, man, a ninchel. How it is possible? How they make hard work? To provide all these facilities, we should appreciate. Okay, now, so we should always appreciate scientists. So we develop that type of academic standard in this. Children are able to appreciate manpower and nature. Manpower, manpower means our scientists, and nature means surrounding things, plants. How the sky appears blue color, how the earth revolves, how the sun early morning you observe, how the sun rises, how the sun sets, why the sky appears blue color, already told, why the sky appears red color, sometimes, yes, sometimes the sun appears red color. I hope that you already saw that. So we must appreciate. So they have, they mean the children have aesthetic sense, aaradhana bhava. Oh no, catch that. We must aesthetic sense about our nature. We must protect our nature. Meeru eppudu dani goppatanam telisindo dani protect cheyalani anukuntaru. Aaradhistha aesthetic sense. So, if the aesthetic sense development and any concerns about our environment, it is automatically rising. Concern. Ante dharma adamatvanti drishti manaki maarutadu. We just have change our thoughts. Manu chuse drishti maaripothundi. We just change our views. Nature ni ee vidhanga protect cheyali. Meeru cinemalo chustu untaru. Nature ni protect chese vallu manni heroism kuda untadu. I think aesthetic sense ni develop cheyali about nature. Next, values. We should follow the values, moral values. We respect elders. We must obey our parents. We respect teachers. Okay, nana? We should follow our constitutional values. Constitutional values, manaku oka rajyam undi, dani manam follow avagachindi. We should obey. Traffic rules, all these things included in this academic standard, that is called appreciation and aesthetic sense and values. Okay, students, we enter the seventh one, application to daily life and concern to biodiversity. Concern ante mana enta jagratha teeskuntunnam ana biodiversity. సమతుల్యం జీవ సమతుల్యం చుట్టూ ఉన్న ప్రాణుల పట్ల మనం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం. ఇంకేంటన్నా అప్లికేషన్ టు డైలీ లైఫ్. మనం వీ లెర్న్ సో మెనీ కాన్సెప్ట్స్ బట్ హౌ వీ యూటిలైజ్ దోస్ కాన్సెప్ట్స్ ఇన్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సెవెంత్ క్లాస్ ఫుడ్ వీ ఈట్ లెసన్ ఇస్ ఇట్. సో వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ వీ ఈట్ మచ్, వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ వీ never eat, what type of food is sufficient for our body, how many liters of water to drink in everyday life. So many conceptual matter, so many conceptual points are utilized in our daily life. In higher sections we learn fuses. In higher sections, we learn electromagnetisms, how they are working,
what are the difference between electricals and electronics and future lo mana higher sections ki velthunna kolde electronics ante enti electricals ante enti high voltage ante enti what are the disadvantages of high voltage shock ela form avutadi మీకు తెలుసు కరెంట్ షాక్ కొడతా ఉంటుందా అది డైలీ లైఫ్ సిచ్యువేషన్లో దాన్ని ఏ విధంగా అవాయిడ్ చేయాలి ఇట్లాంటి విషయాలన్నింటినీ మనం నేర్చుకుంటూ ఉంటాం సో నేర్చుకున్న కాన్సెప్ట్ని హౌ యూటిలైజ్ ఇన్ డైలీ లైఫ్ అది ఎంతవరకు మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాము దాని గురించి డిస్కనెక్ట్ చేసేది అప్లికేషన్ టు డైలీ లైఫ్ అండ్ కన్సర్న్ టు బయోడైవర్సిటీ కన్సర్న్ టు బయోడైవర్సిటీ జీవ సమతుల్యం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరో ఒక నియర్లీ ఫార్మర్ ఎవరు ఉన్నారు నేను నియర్లీ ఫార్మర్ ఆయన ఏం చేస్తున్నారు దే స్నేక్స్ని చూసి జస్ట్ ఓన్లీ హీ పనిష్ ద స్నేక్స్ హీ కిల్ ద స్నేక్స్ అప్పుడు నువ్వు వెళ్ళి చెప్తావు డోంట్ కిల్ ద స్నేక్స్ దే ఆర్ యూటిలైజ్ దే ఆర్ యూస్ఫుల్ దే ఆర్ యూస్ఫుల్ దే ఆర్ క్యాచ్ ద ర్యాట్స్ అవును ఆ ర్యాట్స్ అని కొట్టుకుంటాయి స్నేక్స్ తర్వాత ఆ ర్యాట్స్ తగ్గిపోయింది అనుకోండి ర్యాట్స్ తగ్గినాయి అనుకోండి మనకి పండిన ధాన్యం ఏదైతే గ్రెయిన్స్ ఉన్నాయో ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయో అవి ఎక్కువ భాగం ర్యాట్స్ తింటూ ఉంటాయి ఆ తినకుండా ఉండడానికి అంటే ర్యాట్స్ పెరగకుండా ఉండడానికి స్నేక్స్ హెల్ప్ అవుతూ ఉంటాయి ఒక ర్యాట్స్ చంపేస్తారనుకో ర్యాట్స్ని చంపొద్దని చెప్తాను ఎందుకంటే ర్యాట్స్ని చంపేస్తే స్మాల్ క్రియేచర్స్ ఇన్సెక్ట్స్ ఉంటాయి అవి తినేస్తూ ఉంటాయి సో ర్యాట్స్ ఇన్సెక్ట్స్ని తింటూ ఉంటాయి ఎక్కువ ర్యాట్స్ని చంపేస్తే ఇన్సెక్ట్స్ పెరిగిపోతాయి సో ఇదంతా కూడా ఈ ఎకలాజికల్ సిస్టంలో ఈ ఎన్విరాన్మెంట్ సిస్టంలో ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి అలాంటి బయోడైవర్సిటీని డిస్టర్బ్ చేయకూడదు దాన్ని ఎట్లా ఉంచాలి దాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచాలి అనే విషయం నీకు అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్ అంటే ఈ లెసన్ నేర్చుకుంటున్నప్పుడు ఈ కన్సర్న్ కూడా పెరుగుతూ ఉంటుంది కొన్ని పార్ట్స్ మనకి ఈచ్ లెసన్లో కొన్ని పార్ట్స్ దాని గురించి కూడా కేటాయించాలి అంటే డైలీ లైఫ్ సిచ్యువేషన్లో ఎలా ఉపయోగపడుతుంది హౌ టు కన్సర్న్ హౌ టు కేర్ టేక్ అబౌట్ బయోడైవర్సిటీ కూడా తీసుకుంటాం అంటే ఈ విధంగా 7 ఓవరాల్గా 7 అకాడమిక్ స్టాండర్డ్స్ని కూడా మనం నేర్చుకుంటాం ఈరోజు ఈ 7 అకాడమిక్ స్టాండర్డ్స్లో 6-7 అకాడమిక్ స్టాండర్డ్ని గవర్నమెంట్ ఓన్లీ 1 సెక్షన్ కింద చూస్తుంది అంటే ఓన్లీ మనకి 6 అకాడమిక్ స్టాండర్డ్స్ రన్ అవుతాయి 6-7 కలిపి ఒకే అకాడమిక్ స్టాండర్డ్ కింద గవర్నమెంట్ చూసుకుంటుంది ఎందుకంటే మొన్న రీసెంట్గా జియో కూడా వచ్చింది సో ఆల్ దీస్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు ద స్టూడెంట్స్ విచ్ఎవర్ యు స్టడీ విచ్ఎవర్ యు స్టడీ ద వేర్ ఆర్ యు స్టడీ విచ్ క్లాస్ యు స్టడీ వేర్ ఆర్ యు స్టడీ బట్ యూ మస్ట్ థింక్ అబౌట్ దీస్ అకాడమిక్ స్టాండర్డ్స్ యూ మస్ట్ నో అబౌట్ దీస్ అకాడమిక్ స్టాండర్డ్స్ వీటి మీద ఐడియా లేకుండా ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ మీద ఐడియా లేకుండా లెసన్స్ వెళ్ళకూడదు ఈ లెసన్స్ నేర్చుకునేటప్పుడు కూడా ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ని ప్రకారం నేర్చుకుంటే వెళ్ళాలి కాన్సెప్ట్యువల్ అండర్స్టాండింగ్ ఓ ఈ సార్ ఇప్పుడు చెప్తున్నారు అది కాన్సెప్ట్యువల్ అండర్స్టాండింగ్ ఏ చేస్తున్నారు సో నువ్వు వెంటనే అడగాలి ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథీసిస్ థర్డ్ వన్ ఎక్స్పెరిమెంటేషన్ సార్ మనకి సార్ ఇది ఎక్స్పెరిమెంట్ చేద్దాం సార్ ఎక్స్పెరిమెంటేషన్ ఓకేనా ఫోర్త్ వన్ అది చెప్పాము ఫోర్త్ వన్ ఏం చెప్పాను అన్న ప్రాజెక్ట్ మేకింగ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాము